మీరేంది అట్లా చూస్తారు, ఇడేంటి అట్లా తిరుగుతున్నానా, మీకు కావాల్సిన డైలాగా కదా చెప్తా. అరే ఓ డైరెక్టర్, యాక్షన్ చెప్పి వే 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 వే. ఓకే బాస్. లే, అరే ఆ లైటింగ్ ఏందిరా, స్వర్గంలోకి వచ్చినట్టు. కెమెరా అండ్ యాక్షన్. ఇది స్టెక్కీస్ ఫన్ లోని ఫోర్త్ ఎపిసోడ్ అండ్ ఇంక ఈరోజు మనం కట్ అవుట్. నీ ఏమనురా, అది డైరెక్టర్ యాక్షన్ చేసి ఫస్ట్ యాక్టింగ్ ఎట్లా చేయాలో నేర్చుకో. సీన్ వన్ టేక్ 30. సరే స్టెక్కీస్ ఫన్ లోని ఫోర్త్ ఎపిసోడ్ అండ్ ఇంక ఈరోజు మనం ఒక స్మార్ట్ ఫోన్ని విరగొట్టబోతున్నాం అనమాట, అంటే ఒక స్మార్ట్ ఫోన్ టేర్ డౌన్ చేయబోతున్నాం. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఎందుకంటే మీకు ఆ స్మార్ట్ ఫోన్లో ఉన్న చిన్న చిన్న కాంపోనెంట్స్, చిన్న చిన్న పార్ట్స్ అవన్నిటిని నేను మీకు డీటెయిల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఏది ఏ పాటో. అండ్ ఇంక ఇప్పటివరకు అయితే మనం చూసిన వాటిలోని బయట నుంచే చూసాం, కాకపోతే ఈరోజు అసలైన అందం లోపల ఉన్న అందాన్ని చూద్దాం అనమాట, లోపల ఉన్న అందాన్ని చూద్దాం అనమాట. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియోని ఎన్వాక్ చూడండి. అండ్ ఇంకా పోయినసారి చేసిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా కూడా కొంతమంది నచ్చిందంట, ఒకవేళ చూడకపోతే చూడండి, లింక్ మీకు ఇవ్వడం ఇస్తాను. ఆయనకి కూడా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఆయనకి వీడియో స్టార్ట్ చేస్తే ఈరోజు మనం ఈ స్మార్ట్ ఫోన్నే మనం టేర్ డౌన్ చేయబోతున్నాం, ఈ స్మార్ట్ ఫోన్నే మనం ఇరగొట్టబోతున్నాం అనమాట. ఇది మన పాత మోడల్ అనమాట, కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇది. ఆయనకి ఇదైతే నాకు నా ఫస్ట్ స్మార్ట్ ఫోన్, చాలా సర్వీస్ ఇచ్చింది. ఆయనకి ఈరోజు దీన్ని రుణం తీర్చుకునే రోజు వచ్చింది అనమాట, ఈరోజు దీన్ని మనం టేర్ డౌన్ చేయబోతున్నాం. దీంట్లో ఉన్న అసలైన అందాలు ఏంటివో తెలుసుకోబోతున్నాం అనమాట. ఆయనకి మనం ఇప్పుడు టేర్ డౌన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంక ఇది మన స్మార్ట్ ఫోన్, దీన్నే మనం ఇరగొట్టబోతున్నాం అనమాట. అండ్ ఇంక ఇది ఒక చిన్న రాయి, ఇది ఎందుకు తెచ్చారని అడగండి, చూడడానికి బాగుంది కదా, అందుకని ఫిష్ పాట్లోంచి బయటకు తీసానమాట. ఇంకోటి అసలైన రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు చిన్న చుక్క కనబడుతుంది కదా, ఆ చుక్కను దాచిపెట్టడానికి ఇది తెచ్చానమాట. 200 IQ. ఇప్పుడు ఇది మన స్మార్ట్ ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్ని ఫస్ట్ అయితే మనం దీన్ని అటు ఇటు చూద్దాం ఒకసారి. ఇది మన కెమెరా, ఇది దాని ఫింగర్ ప్రింట్ సెన్సర్. చాలా పాత స్మార్ట్ ఫోన్ అనమాట, అందుకని ఇలా అయిపోయింది ఎలుకలు కురికేసినట్టు. ఇదేమో బ్యాక్ ప్యాన్ లైట్ లైట్గా ఇరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇది మన బ్యాక్ ప్యానల్, ఈ బ్యాక్ ప్యానల్ చూశారు కదా, ఇది కూడా తుప్పు పట్టేసింది మొత్తానికి. అండ్ ఇంక ఇప్పుడు అన్నిటికీ ఇంట్రెస్టింగ్, ఈ స్మార్ట్ ఫోన్ని ఇరగొట్టాలి, ఇప్పాలంటే మనం ఈ స్క్రూలను ఇప్పాలన్నమాట. ఈ స్క్రూలు కనిపిస్తున్నాయి కదా, ఈ స్క్రూలు అన్నిటికన్నా ఫస్ట్ ఇప్పాలన్నమాట. ఈ ఫస్ట్ ఈ స్క్రూలు ఇప్పాలంటే మనకు కావాల్సింది ఒక స్క్రూడ్రైవర్. స్క్రూడ్రైవర్తో పాటు మనకి ఒకవేళ చిరాకు వస్తే మన తలబద్దలు కొట్టుకోవడానికి కావాల్సింది ఒక సుత్తి అనమాట. కాబట్టి ఈ సుత్తు కూడా మనం పెట్టుకుందాం సైడ్లోని. దాంతోపాటు మన స్మార్ట్ ఫోన్లో ఉన్న నట్టులు పానలు బిగించడానికి ఒక పాన కావాలన్నమాట. సో దీన్ని కూడా ఈ సైడ్లో పెట్టుకుందాం. సో ఫస్ట్లీ మనం మన స్మార్ట్ ఫోన్లో ఉన్న స్క్రూలు ఇప్పేద్దాం. ఈ స్క్రూలు ఇప్పడానికి స్క్రూ డ్రైవర్ అనమాట. సో ఈ స్క్రూ ఏది, ఈ స్క్రూ షెట్ పెద్దదైపోయింది. సో ఫైనలీ ఇది మన చిన్న స్క్రూ డ్రైవర్ అనమాట, మన నట్లు ఇప్పడానికి. సో దీంతో ఇప్పుడు మనం మన నట్లు ఇప్పేద్దాం. నట్లు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఫైనల్లీ మనం ఇప్పేసాం. ఇది దాని బ్యాక్ ప్యానల్, దీన్ని ఇప్పుడు సైడ్లో పెట్టేసాం. అండ్ ఇంక ఇది మన అసలైన స్మార్ట్ ఫోన్ అనమాట. బయట నుంచి చూడడానికి ఎంత అందంగా ఉన్నా, లోపల నుంచి చూసారా ఎలా ఉందో. అండ్ ఇంకా ఇది సేమ్ టు సేమ్ అమ్మాయి లాగే, బయట నుంచి బాగుంటుంది, లోపల మేకప్ తీసేస్తే అసలైన నిజం తెలుసు అనమాట. అండ్ ఇంక ఇది పైన కేబుల్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి తీసేద్దాం. అండ్ ఇంకా ఫస్ట్లీ బ్యాటరీ తీసాం. ఈ బ్యాటరీ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, లేకపోతే పెద్దలు చెప్పిన దాని ప్రకారం పేలిపోతుందంట బ్యాటరీ తీసేటప్పుడు. ఆ జాగ్రత్తగా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసింది. ఇది మన బ్యాటరీ, ఇది 3000 mAh బ్యాటరీ అనమాట. 3000 mAh బ్యాటరీయే ఇంతలా ఉందంటే ఇప్పుడు ఇంకా 7000 mAh బ్యాటరీ ఉంది హయ్యెస్ట్ ఇప్పుడు, మరి అది ఇంకెంతలా ఉంటుందో. సో దీన్ని మనం సైడ్లో పెడదాం. ఇది బ్యాటరీ కేబుల్ అనమాట, అంటే మీకు కనెక్షన్ ఇవ్వడానికి, మన మీ మదర్ బోర్డ్కి కనెక్షన్ ఇస్తుంది అనమాట ఇది, ఈ బ్యాటరీ ఈ కేబుల్. సో దీన్ని ఇప్పుడు సైడ్లో పెడదాం. తర్వాత వచ్చేది మిగతా కేబుల్స్. ఈ మిగతా కేబుల్స్ని కూడా డిటాచ్ చేసేద్దాం. ఇది మన వైబ్రేటర్ అనమాట. ఈ వైబ్రేటర్ మనకు ఒక్కొక్క స్మార్ట్ ఫోన్లో ఒకలా ఉంటుంది, ఇది పాత స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇది పాత మోడల్ అనమాట. కొత్త స్మార్ట్ ఫోన్లో అయితే మీకు ఒక చిన్న డిస్క్లా ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇది ఏం చేస్తుందంటే, మీ గర్ల్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరు దొరకకుండా మిమ్మల్ని కాపాడుతుంది అనమాట ఇది. అసలు ఎందుకు రగిలాంటి ఆలోచన వచ్చింది? అండ్ ఇంక ఇది ఇప్పుడు ఓవరాల్ మదర్ బోర్డ్. ఇదేమో కింద సైడ్ పార్ట్, ఇది టాప్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని కూడా బయటకు తీద్దాం. బయటకు తీసి ఒక్కొక్క పార్ట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేద్దాం. మనం
ఒక టెస్ట్ రాయాలన్నమాట ఇప్పుడు, కాబట్టి ఎగ్జామిన్ చేద్దాం. సో ఇది మన అసలైన మదర్ బోర్డ్ అన్నమాట. సో ఇందులోంచి ఇది మన ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది మన కెమెరా. కెమెరాని కూడా ఒకసారి బయటికి తీద్దాం ఒకసారి మనం. అండ్ ఇంక ఇది మన కెమెరా. ఈ కెమెరాతోటే ఎంత దరిద్రంగా ఉన్న వాళ్ళైనా సరే చాలా అందంగా కనపడతారనమాట. సో ఇది అసలైన పెద్ద మ్యాజిక్. సో ఇది మన ఫ్రంట్ కెమెరా అనమాట. అండ్ ఇంకా దీన్ని కూడా మనం తీయచ్చు. దీనికి ఒక చిన్న అటాచ్మెంట్ ఉంది, దీన్ని కూడా తీసేసి వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్లీ ఇది మన ఫ్రంట్ కెమెరా అనమాట. అండ్ ఇంకా ఇది మన బ్యాక్ కెమెరా కంటే చాలా చాలా డేంజరస్, ఎందుకంటే ఈ కెమెరాలోనే మనకి బ్యూటిఫికేషన్ మోడ్, ఫిల్టర్లు, ఏఆర్ ఎఫెక్ట్లు అన్నీ ఉంటాయన్నమాట. ఒక మనిషిని దయ్యంగా తయారు చేయాలంటే ఏం చేయాలో అవన్నీ ఈ ఫ్రంట్ కెమెరాలోనే ఉంటాయన్నమాట. అదంతా ఈ దీనికే వెళ్తుందన్నమాట క్రెడిట్ అంతా. సో దీన్ని కూడా చాలా జాగ్రత్తగా పెడదాం, లేకపోతే మనం కూడా దయ్యాలైపోతుంది. అండ్ ఇంక ఇప్పుడు కెమెరాస్ అయిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సర్ దగ్గరికి వెళ్తే ఇది మన ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా డేంజరస్, ఎందుకంటే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్కి అసలు కనికరం లేదనమాట. ఒకవేళ మీ ఫోన్లో ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే మీకు తెలియకుండా వేరే వాళ్ళు మీ వేళ్ళు మీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీద పెట్టినా సరే ఇది ఓపెన్ చేసేస్తుంది, అందుకని దీనికి అసలు కనికరం లేదనమాట. అండ్ ఇంక ఇది మీకు చూడడానికి జస్ట్ ఒక చిన్న ప్లేట్లా ఉంది, కాకపోతే లోపల వేరే వేరే సామాన్లు అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇంక ఇదైతే రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాబట్టి ఇలా ఉంది. అండ్ ఒకవేళ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మీకు దాంట్లోని కూడా ఇలాంటి ఒక కెమెరా లెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, మీ హ్యాండ్ మీ చేతిరేఖల్ని స్కాన్ చేయడానికి ఇలాంటి ఒక కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇది రేర్ కాబట్టి దీనికి ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంక ఇదేమో దాని కేబుల్, ఈ కేబుల్ తోటే మనకి మదర్ బోర్డ్కి వెళ్తుందనమాట మన చేతిరేఖలు, మన జాతకం ఎంత. సో దీన్ని కూడా సైడ్లో పెట్టేద్దాం. అండ్ ఇంక ఇవేమో మన సిమ్ కార్డ్ స్లాట్స్. అండ్ ఇంక ఇది మన ఎస్డి కార్డ్ స్లాట్, దానిపైన మన సిమ్ కార్డ్ స్లాట్. సో రెండు రెండు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇదేమో మన 3.5mm జాక్, మీకు గుర్తుందో లేదో మీ పిల్లలతోటి మాట్లాడేటప్పుడు, మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంక ఇప్పుడు మీకు అన్నిటికన్నా పెద్ద డౌట్ ఒకటి వస్తుంది, ఇప్పుడు ఇదెంత కంట్రోల్ చేసే ప్రాసెసర్ ఏది, ఇదెంత కంట్రోల్ చేసే ర్యామ్ ఏది, స్టోరేజ్ ఏది అని. దాని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు, అవే మన వెనకాల ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా వీటిని ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతున్నాయి ఈజీగానే. సో ఇది దానికి పైన ప్రొటెక్షన్ లాంటిది అనమాట. సో ఇదైతే సైడ్లో పెడదాం ఇప్పుడు. అండ్ ఇంక దీనికి కూడా ప్రొవైడ్ చేశారు, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి. అండ్ ఇంక ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపల ఐస్ క్రీమ్ లాగా ఏదో ఉంది కదా, దాన్ని చూసి ఐస్ క్రీమ్ అనుకోకండి, ఇది ఐస్ క్రీమ్ కాదు, దీన్ని సైడ్లో పెడదాం. అండ్ ఇంక ఇవి రెండు బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సులే మన ర్యామ్, అండ్ ఇంకా మన ప్రాసెసర్ అనమాట. అంటే నాకు కూడా తెలియదు, చదవాల్సి వస్తుంది. కెమెరా దగ్గర పెట్టి చదువుదాం ఒకసారి, ఏది ప్రాసెసర్ ఏది ర్యామ్. ఇక్కడ మీడియాటెక్ అని కనిపిస్తుంది కాబట్టి ఇదే మన ప్రాసెసర్. అండ్ ఇంకా ఇది మన ర్యామ్, మన స్టోరేజ్ అనమాట. సో ఇందులోని మీ ఇంత చిన్న చిప్ సెట్ ఉంది కదా, ఆ చిన్న చిప్ సెట్ ద్వారానే మీరు మీ కెమెరాని యూజ్ చేయగలుగుతారు, మీరు మీ మల్టీమీడియాని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, లేకపోతే మీరు మీ ఫోన్లో మాట్లాడుకోవాలన్నా, మీ పిల్లలతో మాట్లాడాలన్నా, మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలన్నా, బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా ఈ చిన్న ప్రాసెసర్ ఉండాల్సిందనమాట. లేకపోతే అసలు ఇది లేనే లేదు, ఈ ఫోనే లేదు. అండ్ ఇంక ఇది మన ర్యామ్. అండ్ ఇంకా మన స్టోరేజ్ ఇందులో ఉంటాయి అనమాట. ఇంత చిన్న స్టోరేజ్లోని 128GB స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా దాంతోపాటు 8GB ర్యామ్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంక ఇంత చిన్న చిప్ సెట్లోని చాలా ఫాస్ట్గా రన్ అయ్యే 5G చిప్ సెట్స్, అండ్ ఇంకా దాంతోపాటు స్నాప్డ్రాగన్ చిప్ సెట్స్, 888 ప్రాసెసర్స్ ఇలాంటివన్నీ ఇంత చిన్న చిప్ సెట్స్ తోటే తయారవుతాయి. సో ఇది మన ప్రాసెసర్, అండ్ ఇంక ఇది మన ర్యామ్, అండ్ దాంతోపాటు స్టోరేజ్ రెండు కలిపి ఉంటాయి అనమాట ఇందులో. అండ్ ఇంకా ఈ పక్కన పక్కన ఉన్న కాంపోనెంట్స్ ఏంటివంటే ఇప్పుడు నాకు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే నేను కూడా అంత సైన్స్ మనిషిని కాదు, నార్మల్ మనిషిని నేను కూడా. ఫోన్స్ నేను తయారు చేస్తే నేను చెప్పేవాడిని. అండ్ ఇంక ఇవైతే ఇందులోని కొన్ని బ్లూటూత్ కనెక్టివిటీ, అండ్ ఇంకా వైఫై కనెక్టివిటీ, అండ్ ఇంకా తర్వాత చిన్న చిన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి కదా మీకు స్మార్ట్ ఫోన్లోని, NFC టెక్నాలజీ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి అనమాట. అండ్ ఇంకా మీకు ఇందులో లిక్విడ్ కూలింగ్ లేదో చూపిద్దామంటే, అండ్ ఇంకా మీకు లిక్విడ్ కూలింగ్ కూడా దీనిలాగే ఉంటుంది, కాకపోతే మరి దీనంత సన్నగా ఉండదు అనమాట. మీకు అది కొంచెం లావు ఉంటుంది, మీకు ఒక ఐరన్ బ్లాక్లా ఉంటుంది, అంటే సన్నగా ఒక ఐరన్ ప్లేట్ ఉంటుందన్నమాట, ఐరన్ మీద ఒక చిన్న లిక్విడ్లా ఉంటుంది. అండ్ ఇంకా వేడి ఎక్కువైన వెంటనే ఆ లిక్విడ్ కరిగి మీ బ్యాటరీ మీద పడి మీ ప్రాసెసర్ని అన్నిటినీ చల్లగా చేస్తుంది అనమాట. సో అది లిక్విడ్, కాకపోతే ఇందులో లిక్విడ్ కూలింగ్ లేదు. సో అది చూపించలేం. అండ్ ఇంక ఇవి మన మదర్ బోర్డ్ అనమాట. మన స్మార్ట్ ఫోన్ నడవాలంటే అన్నిటికంటే మెయిన్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీ అన్నీ ఇవే అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంక ఇప్పుడు దీన్ని కూడా సైడ్లో పెడదాం. అండ్ ఇంక ఇప్పుడు ఇది మన డిస్ప్లే, డిస్ప్లే చూశారు కదా మీరు నైట్ పూట బొమ్మలు చూసేది ఇందులోనే అనమాట. అండ్ ఇంక ఇది మన ఫ్రంట్ కెమెరా, కాకపోతే ఇప్పుడు కెమెరా లేదు, మీకు అక్కడ కనిపిస్తుందో లేదో, మీకు ఇక్కడ ఒక హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్ అనమాట. అండ్ ఇంకా మీకు ఇన్ డిస్ప్లేలోని కూడా మీకు ఇక్కడ ఒక సేమ్ టు సేమ్ హోల్ ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ కింద కెమెరా ఉంటుంది అనమాట ఇన్ డిస్ప్లే కోసం, కాకపోతే ఇన్ డిస్ప్లే కాదు ఇది. అండ్ ఇంకా ఇది మన డిస్ప్లే. అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఇది వ్యూ, అండ్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే
చూడడానికి ఎంత ఎంత అందంగా ఉంది ఫ్రంట్ సైడ్ సేమ్ అమ్మాయి లాగా, కాకపోతే వెనకాల చూస్తే ఎలా ఉంది సేమ్ అబ్బాయి లాగా. అండ్ ఇంక ఇది మన కేబుల్ అన్నమాట, మన ప్రాసెసర్కి అంటే మన మదర్ బోర్డ్కి ఈ డిస్ప్లే కనెక్ట్ అవుతుంది. సో మన మదర్ బోర్డులో ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే, ఇందాక చెప్పాను కదా చాలా జాగ్రత్తగా తీయాలని, ఇక్కడ ఇక్కడ మన మదర్ బోర్డ్కి కనెక్ట్ అవుతుంది అనమాట ఈ డిస్ప్లే. అండ్ ఇంక ఇది డిస్ప్లే. అండ్ ఇంకా పైన ఏమో ఈ ఇది రెండు కేబుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవేమో మన సెన్సార్స్ అనమాట, అంటే మన ఫోన్ మాట్లాడేటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చేయలంగానే చౌదరి పెట్టుకోగానే మీ డిస్ప్లే మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా, అంటే ఆగిపోతుంది కదా, ఆ సెన్సర్ ఇది. అండ్ ఇంకా దాంతోపాటు మీకు ఒక పైన ఒక స్పీకర్ ప్రొవైడ్ చేస్తారు దాంది. అండ్ ఇంకా కెమెరాది. అండ్ ఇంకా కింద సైడ్ ఏమో మీకు వేరే అడిషనల్ ఉంటాయి కదా, వైబ్రేటర్ లాంటిది ఇందాక చెప్పాను దేనికి పనికొస్తుందో. అండ్ ఇంకా దాంతోపాటు ఇక్కడ మీకు యూఎస్బి కేబుల్ ఒకటి, అంటే మీ ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ ఇంకా దాంతోపాటు మీకు ఇంకా చిన్న చిన్న కాంపోనెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది అసలైన స్మార్ట్ ఫోన్ అనమాట. లోపల దీన్ని తీయచ్చు, కాబట్టి తీస్తే ఇది ఇరిగిపోతుంది అనమాట, అందుకని తీయట్లేదు. రిస్క్ ఎందుకు తీసుకోవడం, మళ్ళీ ఇరిగిపోయింది అనుకో, మా డాడీ ఇంకేం లేని అని వేసుకుంటారు గట్టిగా, కాబట్టి దీన్ని తీయట్లేదు. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నింటినీ మనం అసెంబుల్ చేసి అసలు ఇది పనిచేస్తుందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాం. ముందైతే పనిచేసింది, మరి ఇప్పుడు పనిచేస్తుందో లేదో నాకు డౌట్. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. సో ఇది మన స్మార్ట్ ఫోన్, దీన్ని అసెంబుల్ చేసేసాను. సో ఇది మన స్మార్ట్ ఫోన్. అండ్ ఇంకా దీన్ని సక్సెస్ఫుల్గా అసెంబుల్ చేసేసాం, కరెక్ట్గా పెట్టేసాం కాంపోనెంట్స్ అన్ని, ఒక్కటి కూడా మిస్ అవ్వలేదన్నమాట, చాలా జాగ్రత్తగా పెట్టాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్ని పెట్టిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందా లేదా అంటే, ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాం పనిచేస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు పవర్ బటన్ ట్యాప్ చేసి చూస్తున్నా, ఫోన్ పనిచేయట్లేదు, ఫోన్ పనిచేయట్లేదు బ్రో. సో ఇప్పుడు ఏం చేద్దామంటారు? సో ఇప్పుడైతే కాంపోనెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కలిపేశాను, కాకపోతే ఫోన్ పనిచేయట్లేదు. ఏమైందో మరి ఇప్పుడు మా డాడీ ఏమంటాడు ఏమో మరి, నాకు మస్తు భయం వేస్తుంది. అండ్ ఇంకా మీకు ప్రస్తుతానికి నేను వెళ్ళిపోతాను, నాకు మస్తు భయం వేస్తుంది. అండ్ ఇంకా మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, నా మాట కూడా తడబడుతుంది. అండ్ ఇంకా ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి ఇలాగే. అండ్ ఇంకా ఈ ఫోన్ని రిపేర్ చేయాలంటే మీరు ఈ వీడియో ఒక లైక్ కొట్టండి. ఏదో ఒక కుర్తో అడిగాను అనమాట, ఎవ్రీ సండే ఇలాగే ఒక ఫన్నీ వీడియో రాబోతుంది. అండ్ ఇంకా నాకు డేరింగ్ వీడియో రాబోతుంది, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం, ఒకరికి బాయ్ బాయ్, నేను వెళ్ళిపోతాను.